హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ కావ్యస్ హ్యాండ్ రైటింగ్ ఛానల్. మీరు మొదటిసారి నా వీడియో చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను మీకు ముందు వీడియోలో కర్సివ్ స్మాల్ లెటర్స్ జీ నుంచి పీ లెటర్ వరకు ఎలా రాయాలో చూపించాను. ఇప్పుడు ఈ వీడియోలో క్యూ నుంచి జెడ్ వరకు ఎలా రాయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ క్యూ లెటరు ఇలా రాసి ఇలా ఇవ్వాలి, ఇది క్యూ. నెక్స్ట్ ఆర్, ఈ ఆర్కి కొమ్ములు అనేవి ఖచ్చితంగా ఇవ్వాలి. నెక్స్ట్ ఎస్, ఎస్ అనేది ఈ విధంగా రాయొచ్చు, అలానే ఇలా రాయొచ్చు, అంటే రెండు విధాలుగా రాయొచ్చు. మనము ఒక పదంలో ఎస్ అనేది మధ్యలో ఉండి వేరే ఒక లెటర్తో జాయిన్ అవ్వాలి అంటే ఇలా రాస్తాము, లేదు ఒక పదంలో చివరి లెటర్ ఎస్ అంటే ఇలా రాస్తాము. నెక్స్ట్ టీ, యు, వి. ఈ వి లెటర్ని వ్రాసేటప్పుడు మనము ఇది అనేది కంపల్సరీ ఇవ్వాలి, ఇలా కాకుండా ఇలా రాస్తే ఇది తప్పు అవుతుంది. అలానే వీని మనము ఒక్కొక్కసారి ఇలా రాస్తాం కర్సివ్లో, కానీ ఇలా రాయకూడదు, ఇలానే రాయాలి. ఇలా రాస్తేనే మనం ఒక పదంలో ఇది వి లెటరు అని మనకు అర్థమవుతుంది, లేదంటే ఇది వి అని మనకు అర్థమవదు. నెక్స్ట్ డబల్యూ, డబల్యూ కూడా ఇది అనేది ఇవ్వాలి, ఇది ఇస్తేనే మనకు ఒక లెటర్లో ఇది డబల్యూ అని అర్థమవుతుంది. అలానే మనం ఏం చేస్తుంటామంటే ఒక్కొక్కసారి డబల్యూని ఇలా రాసేస్తుంటాం, ఇలా రాయకూడదు, ఇక్కడ ఈ మధ్యలోది కూడా ఇలా మొత్తము రావాలి, ఇలా పై వరకు రావాలి, అలా ఇస్తేనే డబల్యూ కరెక్ట్ అవుతుంది, అంటే ఇలా రాయాలి. తర్వాత ఎక్స్, వై, జె. నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఫ్రెండ్స్ ఏ నుంచి జెడ్ వరకు లెటర్స్ ఎలా రాయాలో మళ్ళీ మొత్తం ఒక వీడియోలో నీట్గా రాసి చూపిస్తాను. ఈ లెటర్స్ అన్నీ కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.